నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాడు ప్రభావం వల్ల అనుకున్న పనులు కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక శైలిని ఏర్పాటు చేసుకోండి. ఇతరుల మీద మీరు అతిగా ఆధారపడుతున్నారు అనే భావన ఏదైతే ఉందో అది లేకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మేలు పొందుతారు. అయితే ఎంతో ప్రయోజనం పొందాల్సినటువంటి విషయాల్లో కూడా తక్కువ ప్రయోజనాలతోటే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ వారం గోచరిస్తుంది. సంతాన సంబంధం విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళు ఎదిరించడం, ధిక్కరించి మాట్లాడటం, అదేవిధంగా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ప్రవర్తించడం, అదే కోణంలో రకరకాలైనటువంటి డిమాండ్స్ మీ ముందు ఉంచడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ కాదు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. వైద్య వృత్తిలోను చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిలోను ఉన్నవారికి మంచి ఫలితాలు చక్కగా సంప్రాప్తించే పరిస్థితిగా గోచరిస్తుంది. ప్రతిరోజు భద్రించి కూడాను అష్టముల కాదేలతోటి లక్ష్మీతామరవతులతోటి దీపారాధన చేయండి. అదేవిధంగా సుమంగళి పసుపుతోటి అమ్మవారిని పూజించండి, అభిషేకించండి. నిత్యకృత్యం కూడాను ఆ సుమంగళి పసుపుని వాడుకోవడం వల్ల మరింత మంచి ఫలితాలు అమల్లోకి వస్తాయి. సానుకూలమైన మంచి వాతావరణం ఏర్పడుతుంది. పునర్వివాహాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి పునర్వివాహ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం రాకపోయినా ఏదో రకమైన ఉద్యోగం అనేది ప్రస్తుతానికి ఆధారంగా నిలబడుతుంది. దీని మీదనే నిలబడి మంచి ఉద్యోగం సంపాదించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఆ విధంగా మీరు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏలినాడు శని నడుస్తున్న కాలం చేత 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించండి. అఘోర పాశుపత హోమం చేయించండి. ఇందువల్ల మంచి ఫలితాలు తప్పకుండా సంప్రాప్తిస్తాయి.